మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా దుబాయ్ నుంచి సత్యశ్రీ, మలేషియా నుంచి రవిశంకర్ రాస్తున్నారు. విదేశాల్లో రాహుకాలం భారత కాలమాన ప్రకారం అనుసరించవచ్చున వివరించండి అంటూ రాస్తున్నారు. రాహుకాలం దుర్ముహూర్తం, వర్జ్యం, గుళిక, యమకంటక, ఇలా మనకు కాలము యొక్క విభాగం. అందులో పనికి వచ్చేది పనికి దానిది, అంటే ఏ కర్మలు ఆచరించడానికి ఎలాంటి సమయం మనకు ఉపయుక్తము ఏది ఉపయుక్తం కాదు చెప్పారు. అందులో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మానం ఉంటుంది. అంటే సౌరమానము, చంద్రమానము, నక్షత్రమానము, బృహస్పతి మానము, సావన మానం, ఇలా ఐదు మానాలు ఉంటాయి. ఎవరు చంద్రమానం అనుసరించి వ్యవహరిస్తుంటారో, చంద్రమానం అనుసరించేటువంటి వారికి రాహుకాలంతో పని లేదు. అలాగే ఎవరు సౌరమానం ఆచరిస్తారో, సౌరమానం అనుసరించేటువంటి వారు మాత్రమే రాహుకాలాన్ని పాటిస్తారు. ఎందుకంటే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి, ఆ గంటలను బట్టి ఆ సమయంలో ఈ పని చేయకూడదు, అతని దృష్టిని బట్టి మనం చెప్పుకుంటాం. కాబట్టి సౌరమానాన్ని ఆచరించే చోట రాహుమానం, చంద్రమానం దగ్గర వర్జ్యం, ఇలా మనకు నియమాలు ఉన్నాయి. అలాగే బృహస్పతిగా ఉన్నప్పుడు కుడిక, ఇంకోటి ఉంది యమకంటక కాలం అంట. కాబట్టి మరి పాశ్చాత్య దేశములలో ఏ మానం అనుసరిస్తారు? సౌరమానమా, చంద్రమానమా, బృహస్పతి, నక్షత్రమా? లేదు కదా. మరి మానమే అక్కడ లెక్కలేనప్పుడు తక్కినవి మీరు ఎలా చేస్తారు? ఎందుకంటే సమయాన్ని చెప్పేది సూర్యుడు లేదా చంద్రుడు, వారి గమనాన్ని బట్టి మొదటి గంట అంటే సూర్యోదయాన్ని బట్టి, సూర్యోదయంలో మొదటి గంట పలానా హోర, హోర ఉంటుంది కదా, సూర్యహోర, చంద్రహోర, కుజహోర ఇలా ఉంటాయి. అది దేని బట్టి? గమనాన్ని బట్టి, గ్రహం యొక్క సంచారాన్ని బట్టి. సంచార కాలంతో హోర, సంచార కాలంతో రాహువు, సంచార కాలంతో వర్జ్యం. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంలోని ఆ సూర్యుడు లేదా ఆ చంద్రుడు ఏ ఏ సమయంలో మనకు ఆ ప్రదేశానికి వస్తున్నారో దాన్ని పాటించండి. లేదు, ఎందుకంటే మనకు ఇక్కడ సూర్యోదయం అయితే మొదట సూర్యాస్తమయం అవుతుంది, మరి ఏ కాలానికి పెడదాం? వాడు అక్కడ కదా, అక్కడున్నవారు అక్కడి సూర్యచంద్ర సంచారాన్ని బట్టే ఈ కాలం నిర్ణయించుకొని పనిచేయాలి. అవి మూడున్నరకు ఉండొచ్చు, నాలుగున్నరకు ఉండొచ్చు, ఐదున్నరకు ఉండొచ్చు. కాబట్టి సూర్య చంద్ర సంచార అనుగుణంగా సూర్యుడు ఎంత సేపు ఎంత దూరం వెళితే, వచ్చిన తర్వాత ఎంతసేపటికి ఈ ముహూర్తం అంటారో దాన్ని పాటించి ఆచరించి ఆ ఫలితాన్ని పొందండి.